మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభుయైన యేసు నామముల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా జకరియా గ్రంథములో కొన్ని సత్యాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం ముందుగా ఒక చిన్న పాట విందాం చాలామంది మాకు ఉత్తరాలు రాస్తా ఉన్నారు ఈమెయిల్స్ ఇస్తూ ఉన్నారు మీకోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాం మా కోసం కూడా మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయండి మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి మా నాన్న యోహాను గారు మా అమ్మ కట్టుబల్లి రాజాబాయమ్మ గారు వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయండి మహాప్రేమ కలిగిన పరుల తండ్రి కృప కలిగిన మా రక్షక మరోసారి నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తా ఉన్నా మా జీవితాల్లో మరొక వారాన్ని మరొక రోజును మీరు అనుగ్రహించినందుకై నీకు కృతజ్ఞత స్థితిలో చెల్లిస్తూ ఉన్నాం నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాల స్థితిలో చెల్లిస్తూ ఉన్నాం ఈ రోజున సోదరి సోదరులు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఆరోగ్య సంబంధమైన బాధల్లో ఉన్నారు ఆర్థిక సంబంధమైన బాధల్లో ఉన్నారు విద్యా సంబంధమైన బాధల్లో ఉన్నారు వారిని మీరు కనుకరించి నీ యొక్క కృప చొప్పున వారికి మీ యొక్క చేయుతనిచ్చి వారిని ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తావన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము ఈరోజున కొన్ని విషయాలు మనం చూద్దాం జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి చూద్దాం మరియు యహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశివా నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్యమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచను సాతాను యహోవా నిన్ను గద్దించును యరుషలేమును కోరుకొని యహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన ఉన్నాడు గదా అని యహోవా దూత సాతానుతో అనెను యహోశివ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండెను ఈ యొక్క వాక్య భాగములో మనం చూస్తే జకర్యా గారికి కలిగినటువంటి కొన్ని దర్శనాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నా ఈ యొక్క దర్శనములో యాజకుడైనటువంటి యహోశివా మీద సాతానుడు ఫిర్యాదు చేస్తా ఉన్నాడు అయితే దేవుడేం చేస్తా ఉన్నాడు సాతానుని గద్దెస్తా ఉన్నాడు యరుష్యులేమునో ఆయన సమర్థిస్తా ఉన్నాడు యహోషువాణి మీరు చూస్తే ఆయన మైల బట్టలు ధరించి ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆ మైల బట్టలు తీసివేయండి ముందు ఈ యొక్క వాక్య భాగం యొక్క చారిత్రిక నేపథ్యాన్ని మనం చూద్దాం క్రీస్తు పూర్వము ఐదు వందల ఇరవైలో జకరియా ఈ గ్రంథాన్ని రాశాడు ఇస్రాహేలీలు డెబ్బై సంవత్సరాలు బబులోనులో చెరలో గడిపారు క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో పర్షియా చక్రవర్తి సైరస్ యూదులు తిరిగి యోదయ దేశానికి వెళ్ళొచ్చు అని ఆజ్ఞాపించాడు మూడు వర్గాలుగా యూదులేం చేశారంటే ఎరుశిలేమికి తిరిగి వచ్చారు బబులోనులో వీళ్ళు బాగానే స్థిరపడ్డారు అయితే దేవుని ఆజ్ఞ చొప్పున వీళ్ళేం చేశారంటే ఎరుశీలేముకు పయనమయ్యారు అయితే ఎరుషులేమును చూసినప్పుడు వారికి దిగ్భాంతి కలిగింది అక్కడ ఉన్న శిథిలాలు చూసి వాళ్ళు నిరాశ నిష్పుకలలోకి వెళ్ళిపోయారు దేవుడు ఆ సమయంలో తన ప్రజలను బలపరచటానికి వారి యొద్దకు జకరియా ప్రవక్తను పంపించాడు ఆయనకు ఒక్క రాత్రిలోనే ఎనిమిది దర్శనాలు అనుగ్రహించాడు ఇక్కడ జకరియా మూడో అధ్యాయంలో దేవుడు జకరియాకు ఇచ్చినటువంటి ఒక దర్శనం మనం చూస్తా ఉన్నా ఈ దర్శనములో ముగ్గురు వ్యక్తులు ఆయనకు కనిపించారు యహోవా దోత ప్రధాన యాజకుడైనటువంటి యహోశువా మూడవది సాతానం మొదటిగా యహోవా దూత ఈ యహోవా దూత ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే అదేంటి క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు ఎలా ప్రత్యక్షమయ్యాడు అని మీరు అడగచ్చు యేసుక్రీస్తు బెత్వ మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు అయితే ఆయన దేవుడు కాబట్టి నిరంతరము జీవించేవాడు ఆయన దేవుడు కాబట్టి ఆయనకు ఆది అంతము లేదు బెట్లహేములు జన్మించక మునుపే మానవులకు అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతానే ఉన్నాడు వీటిని క్రిస్టోఫ్ అని క్రీస్తు దర్శనం అని పిలుస్తారు పాత నిబంధన కొత్త నిబంధన రెండింటిలో మనకు క్రిస్టోఫనీలు క్రీస్తు దర్శనాలు కనిపిస్తా ఉన్నాయి ఉదాహరణకి ఆది కాండం పదహారో అధ్యాయంలో యహోవా దూత హాగరుకు ప్రత్యక్షమయ్యాడు ఆ యహోవా దూత ఎవరు యేసుక్రీస్తే హాగరు సంతానం ఈ రోజున అరబ్ జాతి వాళ్ళు ఈ రోజుకి అరబ్ దేశాల్లో ముస్లిములకి యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతానే ఉన్నాడు ఆ దర్శనాలు చూసి చాలామంది ముస్లిములు యేసు క్రీస్తును తమ ప్రభువుగా రక్షకుడిగా నమ్ముకుంటా ఉన్నారు నాలుగు వేల సంవత్సరాల క్రితము ప్రత్యక్షమైన క్రీస్తు ఈ రోజున ఆమె సంతానం అరబ్బులకు ప్రత్యక్షమవుతా ఉన్నాడు బైబిల్లో క్రీస్తు దర్శనాలు చాలా ఉన్నాయి ఆది కాండం ఇరవై రెండులో తన కుమారుడైన ఇస్సాకును దహనబలిగా అర్పించటానికి అబ్రహాము తన కత్తిని ఎత్తినప్పుడు అబ్రహాముకు ప్రత్యక్షమైంది ఎవరు యసు క్రీస్తే ఆదికాండం ముప్పై రెండులో యాకోబుతో రాత్రంతా పోరాడిన దూత ఎవరు క్రిస్తే నిర్గమాఖండ మూడో అధ్యాయములో మండుచున్నటువంటి ఆ పదలో మోసేకి ప్రత్యక్షమైంది ఎవరు యేసు క్రిస్తే నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయములో ఇస్లాలు అరణ్యములో వారు వెళ్తా ఉన్నప్పుడు వారి ముందు నడిచింది ఎవరు క్రీస్తే వారి దప్పిక తీర్చిన బండ ఎవ్వరు యేసు క్రిస్తే సంఖ్యాకాండం ఇరవై రెండు అధ్యాయములో ఇస్రాయేలీలను శప్పించటానికి గాడి మీద వెలుచున్నప్పుడు బిలామును ఆపింది ఎవ్వరు యేసు క్రిస్తే యహోశివా ఐదో అధ్యాయములో యహోశివాను బలపరుస్తున్నటువంటి ఆ యహోవా శానాధిపతి ఎవ్వరు యేసు క్రిస్తే యషియా ఆరో అధ్యాయములో యషియాకు ప్రత్యక్షమైన పరిశుద్ధుడైన దేవుడు ఎవరు యేసుక్రీస్తే దాని ఏడు మూడో అధ్యాయములో ఆ అగ్నిగుండములో షడ్రకు మేష్యకు అభేద్రకు ఆ ముగ్గురు స్నేహితులు అగ్నిగుండములో వేయబడినప్పుడు వాడితో నడిచినటువంటి దేవుని కుమారుడు ఎవరు క్రీస్తే అదేవిధంగా ఇక్కడ జకరియా మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి యహోవా దూత ఎవరు యేసు క్రీస్తే ఇక్కడ మరొక ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తా ఉన్నారు ప్రధాన యాజకుడైన యహోశివ సాతానుడు ఈ యహోశివ గారి శిష్యుడైన యహోశివ కాదు ఈయన వేరు సుబ్బారావులు చాలా మంది ఉంటారు అదేవిధంగా ఈ యహోశివ వేరు ఈ యహోశివ మలిన వస్త్రాలు ధరించి ఇక్కడ నిలబడి ఉన్నాడు యహోశివ ఇస్నాయిలీలకు ప్రతినిధిగా దేవుని ఎదుట నిలబడ్డాడు సాతానుడు యహోశివ మీద ఫిర్యాదులు చేస్తా ఉన్నాడు ఈ మలినమైన వ్యక్తిని ఇక్కడకు ఎందుకు రానిచ్చావు దేవుని యుద్ధ నుండి ఇస్నాయిలు వేరు చేయాలన్నదే సాతాను యొక్క ప్రణాళిక అయితే దేవుని దోత అప్పుడు సాతాను గద్దించాడు రెండో వచనంలో మనం చూస్తాం సాతాను యహోవా నిన్ను గద్దించును యరుష్యులేమును కోరుకొను యహోవా నిన్ను గద్దించును ఇతరు అగ్నిలో నుండి తీసిన కొరివి వలినే ఉన్నాడు కదా అని యహోవా దోత సాతానుతో అనెను ఆ మాటలను మీరు గమనించండి యరుష్యులేమును కోరుకొను యహోవా అబ్రహాం కాదు మోషే కాదు దావీదు కాదు దేవుడే యరుష్యులేమును కోరుకున్నాడు ఆయన విమోచన ప్రణాళిక అక్కడ మానవాళికి విప్పబడింది దేవుడు ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం అన్ని జనులకి ఇచ్చాడు ఒక్క శాతం కూడా లేని ఇస్రాయేల్ దేశాన్ని యూదులకి ఆయన అనుగ్రహించాడు అయితే విషాదకరంగా ఈరోజున ప్రపంచం అది కూడా మాకే కావాలి అని ఆ యొక్క ఇస్రాయల్ దేశాన్ని లాక్కోవటానికి ప్రయత్నం చేస్తా ఉంది దేవుని దూత యహోశివ పక్షంగా వాదిస్తా ఉన్నాడు యహోశివ ప్రధాన యాజకుడైనప్పటికీ ఆయన బలహీనుడుగానే ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాడు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం మానవ యాజకులు యహోశివ లాగానే బలహీనులు సాతాని ఎదుట వాళ్ళు నిలబడలేరు అయితే మంచి శుభవార్త ఏంటంటే క్రీస్తు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు యహోశుభ పక్షాన వాదిస్తున్నటువంటి యహోవాదోత లాగానే క్రీస్తు అనే మన ప్రధాన యాజకుడు మన పక్షాన వాదిస్తా ఉన్నాడు ఎబ్రిలోకి రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో మీరు చూడండి ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను ఈయన తన ద్వారా దేవుని యొక్కకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఆ తర్వాత నాలుగో వచ్చినం మనం చూద్దాం దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చడం ఇక్కడ మీరు చూడండి యహో వధమంటా ఉన్నాడు నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను దేవుడు యహోశువా మైల బట్టలు తీసివేశాడు యహోశువా ధరించిన మైల బట్టలు ఇస్రాయేలీల పాపాలకు సాదృశ్యంగా ఉన్నాయి ఆ మైల బట్టలు మన పాపాలకు సాదృశ్యంగా ఉన్నాయి మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికిగొడ్డల వలె ఉన్నాయి అని ఆషియా ప్రవక్త రాశాడు మన నీతి క్రియలే మురికి గుడ్డలైతే మన పాపాలు ఇంకెంత భయంకరంగా ఘోరంగా ఉంటాయో మీరు ఒకసారి ఆలోచించండి మన పాపపు వస్త్రాలను తీసివేయటానికి దేవుని కుమారుడు వచ్చాడు యోహాను వార్త పదకొండో అధ్యాయంలో యేసు ప్రభువు ఆ యొక్క సమాధుల తోటలోకి వెళ్ళి లాజరును సమాధిలో నుండి లేపటం చూస్తాం లాజరు మరణం నుండి తిరిగి లేచాడు పేత వస్త్రాలతో సమాధి నుండి బయటికి వచ్చాడు యేసు ప్రభు ఏమన్నాడు అతని కట్లు విప్పండి అతన్ని పోనియండి క్రీస్తు చేత బ్రతికించబడిన నీవు దేవుని జీవము పొందిన నీవు పాపపు వస్త్రాలు తీసివేయాలి టెక్నాలజీ ఈరోజు విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఫేస్బుక్లని వాట్సాప్లని ప్రజలు వాడుతూ ఉన్నారు మంచిదే అయితే కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఫేస్బుక్లో పరిచయం అయ్యే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఉన్నారు ప్రేమ స్నేహం ముసుగులో సెక్స్ పాపాలు చేసేవాళ్ళు కూడా పెరిగిపోతా ఉన్నారు దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఆ పాపపు వస్త్రాలు తీసివేయి అబద్ధాలు అనే పాపపు వస్త్రాలు తీసివేయి అసూయ అనే పాపపు వస్త్రాలు తీసివేయి మోహపు చూపు అనే పాపపు వస్త్రాలు తీసివేయి బూతులు అనే పాపపు వస్త్రాలు తీసివేయి మద్యపానం అనేటటువంటి పాపపు వస్త్రాలు తీసివేయి కలహ బుద్ధి అనే పాపపు వస్త్రాలు తీసివేయి తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళటం లోకాసు వార్త పదిహేనో అధ్యాయంలో మనం చదువుతాం కుమారుడు తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని దూరదేశానికి వెళ్ళి దానిని వేశ్యతో వ్యర్థం చేశాడు పందుల పొట్టుతో తన కడుపు నింపుకునే స్థితికి చేరాడు పశ్చాత్తాపముతో తండ్రి ఇంటికి వెళ్ళాడు ఆ కుమారుడు మురికి వస్త్రాలతో తండ్రి ఇంటికి వెళ్ళాడు తండ్రి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ఏమన్నాడు ఈ మురికి గుడ్డలు తీసివేసి నా కుమారునికి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి ఇక్కడ శివ మీద ఉన్నటువంటి ఆ యొక్క మురికి వస్త్రాలు తీసివేయండి అని దేవుడు సెలవిచ్చాడు నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను ముందు మన దోషము పరిహరించబడాలి అది ఏ విధంగా జరుగుద్ది ఒకటో రోహాను పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినలో మనం చదువుతాం ఆయన కుమారుడైన యస్సు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను శిలువ మీద ఆయన కాచినటువంటి రక్తము మన యొక్క ప్రతి పాపాన్ని కడిగి వేసింది తన మైల వస్త్రాలు తీసివేసిన తరువాత దేవుడు అతనికి ప్రశస్త వస్త్రాలు తొడిగించి ఆయనకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఎనిమిదవ వచనంలో మనం చదువుతాం ప్రధాన వాచకుడు అయిన హో నీవును వారును నా మాట ఆలకించవలను ఏదనగా చిగురు అను నేను రప్పింపబోతున్నాను బిహోల్డ్ ఐ విల్ బ్రింగ్ ఫోర్త్ మై సర్వెంట్ ద బ్రాంచ్ ఈ చిగురు ఎవరంటే యేసు ఆయన మనకు జీవమిచ్చే చిగురు ద బ్రాంచ్ కొమ్మ యేసు క్రీస్తు మన జీవపు కొమ్మ కొమ్మలు లేకుండా చెట్లు లేకుండా మనం బ్రతకలేం చెట్లు మనం చేసేటటువంటి విడిచేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ తయారు చేసి బయటికి వదులుతా ఉంటాయి యసు క్రీస్తు కూడా మన పాపాన్ని తన మీద వేసుకొని తన వాయువుతో మనల్ని బ్రతికించాడు చెట్లు మనకు ఆహారం యేసుక్రీస్తు మనకు జీవాహారం చెట్లు మనకు ఫలాలు ఇస్తే యేసుక్రీస్తు మనకు జీవఫలం చెట్లు మనకు నీడ యేసు క్రీస్తు మనకు ఆశ్రయం చెట్లు మనకు అందం యేసుక్రీస్తు మనకు సౌందర్యం చెట్లు మనకు చల్లదనం యేసుక్రీస్తు మనకు విశ్రాంతి చల్లదనం రెండోదిగా మీరు చూడండి ఈయన ఒక సేవకుడు చిగురు అను సేవకుడు యేసు క్రీస్తు మనకు జీవం ఇచ్చే దేవుని సేవకుడు పిలిపిలకు రాచిన పత్రిక రెండో అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చూస్తాం మనకు పరిచర్య చేయటానికి ఆయన ఎంత త్యాగం చేశాడో అక్కడ మనం చూస్తాం యేసు క్రీస్తు దేవుని యొక్క పరిపూర్ణమైన సేవకుడు యశా గ్రంథం నలభై రెండో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చదువుతాం ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు యశా గ్రంథం యాభై మూడో అధ్యాయంలో కూడా మనం చూస్తాం నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయను ఆ తర్వాత క్రీస్తు మన యొక్క రాయి జకరియా మూడు తొమ్మిది యహోషువా ఎదుట నేనుంచిన రాతిని తేరిచుడిడి ఆ రాతికి ఏడు నేత్రములున్నవి దాని చక్కడపు పని చేయువాడను నేనే ఇదే సైన్యములకు అధిపత్యగు యహోవాకు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరించును ఇక్కడ మనకు ఒక రాయి కనిపిస్తా ఉంది ఆ రాయి ఎవరంటే యేసుక్రీస్తే బైబిల్లో చాలా చోట్ల ప్రభు అయిన యస్సుక్రీస్తు రాయిగా పిలువబడ్డాడు కీతన నూట పద్దెనిమిది ఇరవై రెండు ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తల రాయి యాషయా ఎనిమిదో అధ్యాయం తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండ ఏ స్టోన్ ఆఫ్ స్టంబ్లింగ్ అండ్ ఏ రాక్ ఆఫ్ అఫెన్స్ అని ఆయన అక్కడ మనకి కనిపిస్తా ఉన్నాడు తిరస్కరించే వారికి ఆయన అభ్యంతరము కలిగించే బండ యక్ష ఇరవై ఎనిమిది పదహారులో మనం చూస్తాం ప్రభు అవి హోవా సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాత్రిని వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు క్రీస్తు అనే ఈ రాయి పునాది రాయి పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది రాయి మూలరాయి క్రీస్తు అనే ఈ రాయిని చూడు విశ్వసించువాడు కలవరపడడు అని ముగించాడు నీకు కలవరం కలిగినప్పుడు ఆ రాయి వైపు చూడు నీకు ఆందోళన కలిగినప్పుడు ఆ రాయి వైపు చూడు నీకు దిగులు కలిగినప్పుడు ఆ రాయి వైపు చూడు నీకు సంశయం కలిగినప్పుడు ఆ రాయి వైపు చూడు నీవు తొట్టిల్లినప్పుడు ఆ రాయి వైపు చూడు బిహోల్డ్ ద స్టోన్ ఆ రాయి వైపు చూడు క్రీస్తు అనే రాయి వైపు చూడు ఇంగ్లీష్ లో ఒక చక్కటి పాట ఉంది ఆన్ క్రైస్ట్ ద సాలిడ్ రాక్ ఐ స్టాండ్ ఆల్ అౌండ్ ఈ సింకింగ్ స్టాండ్ క్రీస్తు అనే ఈ బండ మీద నిలబడ్డాను మిగిలిందంతా కూలికుపోయే ఇసుక వంటిదే క్రీస్తు అనే రాయి ఎలా చూడండి తొమ్మిదో వచ్చిన ఆ రాతికి ఏడు నేత్రములు ఉన్నవి బైబిల్లో ఏడు సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది ఈ రాయికి ఏడు నేత్రాలు ఉన్నాయి అంటే దీనికి సంపూర్ణమైన వీక్షణ ఉంది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నిరంతర సంరక్షణకి ఇది సాదృశ్యంగా ఉంది మొత్తం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై వచ్చిన మీరు చూడండి అక్కడ యేసు ప్రభు తన శిష్యులతో ఏమంటా ఉన్నాడంటే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన కన్నులు మిమ్మల్ని చూస్తానే ఉన్నాయి ఆ సత్యం మనలో భయాన్ని అభయాన్ని కలిగించాలి మొదటిగా భయం మనం చేసే కార్యాలు ఆయన చూస్తానే ఉన్నాడు ఆ సత్యం మనలో భయం కలిగించాలి మనం చేసే కార్యాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలించుకోవాల్సి ఉంది రెండవది అభయం మనం ఎటువంటి కష్టాల్లో ఉన్నప్పటికీ ఎటువంటి శ్రమల్లో ఉన్నప్పటికీ ఆయన కన్నులు మనలను చూస్తానే ఉన్నాయి ఆ విధంగా దేవుని కన్నుల ఎదుట మనం ఉన్నప్పుడు మనకు భయం అభయం రెండు ఉన్నాయి పాపం పట్ల భయం శమల పట్ల అభయం ఈ రెండు మనకు కలిగినాయి తొమ్మిదో వచనంలో మరో విషయం చూద్దాం ఆ రాత్రికి ఏడు నేత్రములున్నవి దాని చెక్కడపు పని చేయువాడను నేనే ఆ రాయి దేవుని చేత చెక్కబడింది ఇది సామాన్యమైనటువంటి రాయి కాదు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిన తర్వాత అది నిలబడుద్దో లేదో అని కొంతమందికి సందేహం కలిగింది కేఎల్ రావు అనే గొప్ప ఇంజనీర్ దానిని నిర్మించాడు కేఎల్ రావు గారు దీన్ని నిర్మించాడు కాబట్టి మనం దీనిని నమ్మొచ్చు అని చాలామంది అనుమానాలు నివృత్తి చేసుకున్నారు కేఎల్ రావు గారి జ్ఞానాన్ని నైపుణ్యాన్ని నమ్మి నాగార్జున సాగర్ డ్యామ్ని చాలామంది నమ్మారు ఈ మధ్యలో చైనా దేశంలో ఒక బ్రిడ్జ్ కట్టారు నాలుగు వందల ముప్పై మీటర్ల పడవు మూడు వందల మీటర్ల ఎత్తులో దానిని కట్టారు గ్లాస్తో దాన్ని కట్టారు ప్రజలు దాని మీద నమ్మకం కోల్పోయారు ఇంజనీర్లు ఏమన్నారంటే మీరు గొడ్డలు సుత్తులు తెచ్చుకోండి బ్రిడ్జ్ మీద మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి ఈ గ్లాస్ మీద ఎగరండి గంతులు వేయండి కారు నడపండి పరిగెత్తండి నెట్టండి కొట్టండి మీ ఇష్టం ఈ బ్రిడ్జ్ మీద నమ్మకం ఉన్నప్పుడే దీని మీద నడవండి అన్నారు ప్రజలు ఏం చేశారంటే గొడ్డల్లో సుత్తులు తీసుకెళ్ళి ఆ యొక్క గ్లాస్ బ్రిడ్జిని కొట్టి దాని యొక్క పటిష్టతను నిర్ధారించుకున్నారు అప్పుడే వారికి నమ్మకం కలిగింది క్రీస్తు అనే ఈ బ్రిడ్జిని నిర్మించినటువంటి ఇంజనీర్ ఎవరంటే దేవుడే క్రీస్తు అనే ఈ రాయిని చెక్కి మన ముందు పెట్టిన వాడు ఎవరంటే దేవుడే ఆ రాయి యొక్క శక్తి ప్రపంచానికి అర్థమయ్యింది సాతానుడు యూదులు అన్యులు పరిశ్రయులు సద్దుకయులు రోమన్లు అందరూ ఆ రాయిని కొట్టారు ఆ రాయి యొక్క శక్తి ముందు వాళ్ళు నిలబడలేకపోయారు ఆ రాయి యొక్క శక్తి ముందు మరణం కూడా ఓడిపోయింది ఆ రాయి యొక్క శక్తి ముందు సాతానుడు ఓడిపోయాడు ఆ రాయి యొక్క శక్తి ముందు నరకం ఓడిపోయింది దేవుడు ఏమంటా ఉన్నాడంటే నేను చెక్కిన ఈ రాయిని చూడండి పదో వచనంలో కూడా మనం చూద్దాం ఒక దినములోగానే ఈ దేశము యొక్క దోషమును పరిహరించదు ఆ దిన మన ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవదురు ఇదే సైన్యములకు అధిపతి అగు యహోవాకు ద్రాక్ష చెట్ల కింద అంజూరపు చెట్ల కింద కూర్చొని మీరు మాట్లాడుకుంటారు క్రీస్తు యొక్క వెయ్యేళ్ల పాలన గురించి ఇక్కడ వ్రాయబడింది సంఘం ఎత్తబడితే దీన్ని మనం ర్యాప్చర్ అంటాం ఆ ర్యాప్చర్ తర్వాత ఏడేండ్ల శ్రమలు మొదలవుతాయి ట్రిబ్యులేషన్ ఆ తర్వాత క్రీస్తు రెండవ రాకడ వెయ్యేళ్ల పాలన మొదలవుతాయి ఆ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోలేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం క్రీస్తు యొక్క వెయ్యేళ్ల పాలనలో ఇస్రాయేలీలకు శాంతి సమాధానము భద్రత నిశ్చయత ఆనందము క్షేమము కలుగుతాయి ముందు పాపం పరిహరించబడింది ఆ తర్వాతే దేవుని సమాధానం వచ్చింది విషయం మనం గమనించాలి ముందు మనం పాపాలు ఒప్పుకోవాలి పాప క్షమాపణ పొందాలి ఆ తర్వాతే దేవుడు సమాధానం ఇస్తాడు ఈ రోజున జకరియా మూడో అధ్యాయం నుండి ప్రభు అయిన యస్సు క్రీస్తు గురించి కొన్ని సత్యాలు మనం చూశాం క్రీస్తు మన యొక్క ప్రధాన యాజకుడు క్రీస్తు మన యొక్క కొమ్మ క్రీస్తు మన యొక్క సేవకుడు క్రీస్తు మన యొక్క రాయి క్రీస్తు మన యొక్క సమాధానం క్రీస్తు అనే కొమ్మ దగ్గరికి వచ్చి ఆయన అనుగ్రహించే జీవవాయువును జీవాహారాన్ని మీరు పొందారా క్రీస్తు అనే రాయి మీద స్థిరపరచబడి ఆయన ఇచ్చే భద్రతను మీరు పొందారా క్రీస్తు అనే సేవకుని వద్దకు వచ్చి ఆయన అనుగ్రహించే పరిచర్యను మీరు పొందారా పొందకపోతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాటిని మీరు పొందాలన్నదే నేను మా యొక్క